ఐఎమ్ సో హ్యాపీ. ఇంత తొందరగా మేబీ ఇప్పటి వరకు ఏ ప్రాసెస్ కూడా జరగకపోయి ఉండొచ్చు. సో ఈ హాలిడేస్లో జస్ట్ వచ్చేసాను, ఐ డింట్ ఈవెన్ రియలైజ్ అది అయిపోయింది, వచ్చేసింది చేతిలోకి. ఐఎమ్ సో సూపర్ హ్యాపీ, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ మిమ్మల్ని ఇంకా డైరెక్ట్గా చాలా దగ్గర నుంచి చూడడం నాకు చాలా బాగా అనిపించింది. యువర్ స్పీచ్ వాజ్ ఎక్సలెంట్, ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాసెస్ని ఇంత తొందరగా చేసి మా చేతిలోకి మా జాబ్ని ఇంత తొందరగా వచ్చేలా చేసినందుకు థ్యాంక్ యూ సార్. నా కోర్స్ అయిపోయి 6 ఇయర్స్ అవుతుందండి, ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. ఈసారి రేవంత్ సార్ వచ్చినాకనే నోటిఫికేషన్ వచ్చింది, చాలా తొందరలో మాకు నియామక పత్రాలు కూడా వచ్చింది. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. గతంలో 10 ఏళ్ల పాటు చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూసేవాళ్ళు, అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంది సార్, రేవంత్ అన్న వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయింది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్ టైం మొత్తం వెయిట్ చేయడమే ఉంటుండే, కానీ ఇంత ఫాస్ట్గా అసలు ఇవన్నీ జరుగుతాయి అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ మాట నిలబెట్టుకున్నందుకు. సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఇయరే ఏప్రిల్లో నేను స్టార్ట్ చేశాను, ఇంత తక్కువ టైంలో మా చేతిలో ఉద్యోగం వస్తుందని అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ హూ ఎవర్ కంట్రిబ్యూటెడ్ దేర్ ఎఫర్ట్స్ టువర్డ్ దిస్. ఇదైతే నిజంగా చరిత్రలో నిలిచిపోయే సంఘటన సార్. ఇంతవరకు అయితే ఇంత తొందరగా డిఎస్సి ఫిలప్ చేసిన ప్రభుత్వం అయితే లేదు, ఇది ఫస్ట్ ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది సార్, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నేను లాస్ట్ టైం 2017లో కూడా రాశాను, నాకు అప్పుడు రాలేదు. బట్ నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళకైతే 2019లో చాలా లేట్ ఇచ్చారు, ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. మేము వేరే ప్రైవేట్ జాబ్లో జాయిన్ మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరమే లేకుండా వెంటనే 2 మంత్స్లో ఇవ్వడం అనేది రియల్లీ సీఎం సార్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ విషయంలో హ్యాపీగా ఉంది సార్, ఎప్పుడు ట్విస్ట్లు ఇస్తారు బయట వాళ్ళు ఎంతమంది నెగ్లెక్ట్ చేసి అద్దు ఇప్పుడు పెట్టద్దు అన్నట్టుగా అన్నా కూడా సార్ పట్టించుకోకుండా మాకు అనుకున్న టైంకి ఇచ్చారు కదా, చాలా హ్యాపీ. మేము మాకు ఏదైతే మేము సీరియస్నెస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళము, కావాలి ఖచ్చితంగా ఇప్పుడు పెట్టాలి అనుకున్నాము సార్, అదే మేము మాకు ఏదైతే అనిపిస్తుండే సార్ కూడా అదే చేస్తుండే, ఖచ్చితంగా పెడుతుండే, ఇప్పుడు ఇవ్వడం కానీ ఇవన్నీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది, మోర్ ఓవర్ మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు, నాకు సపోర్ట్ చేసిన మా ఇంట్లో వాళ్ళందరికీ అండ్ ఈ రిక్రూట్మెంట్ అన్నది ఇంత తొందరగా కంప్లీట్ చేసిన సీఎం సార్ గారికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ అనేది నేను తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది, ఇంత తక్కువ పీరియడ్లో నోటిఫికేషన్ ఫిల్ చేస్తారని అసలు ఊహించలేము. సో దసరాకి ఒక మంచి కానుక ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది ఇంత తొందరగా, అంటే నియామక పత్రాలు ఇవ్వడం 2 మంత్స్లోనే అంత కంప్లీట్ చేయడం బాగుంది ప్రాసెస్. మాది కూడా ఇప్పుడు ఈ జాబ్ వచ్చినందుకు మేము కూడా జస్టిఫై చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. నేను 5 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను, యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నాను నోటిఫికేషన్ కోసం అండ్ నాకు ఇప్పుడు వచ్చింది ఆ ఛాన్స్ అండ్ నేను అది యూటిలైజ్ చేసుకొని నేను జాబ్ తెచ్చుకున్నాను. హార్ట్ఫుల్గా రేవంత్ రెడ్డి సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను, బికాజ్ చాలామంది నాలాంటి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళ గోల్ని అచీవ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అప్పటికంటే ఇప్పుడు ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోయింది, చాలా ఫాస్ట్గా ఎగ్జామ్ పెట్టారు, రిజల్ట్స్ ఇచ్చారు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. నేను 2017లో అప్పుడు అప్లై చేసి 2018లో ఎగ్జామ్ రాసాం, ఇట్లా కేసీఆర్ తక్కువ పోస్టులు ఇచ్చారు, రేవంత్ రెడ్డి సార్ ఎక్కువ పోస్టులు ఇచ్చి తొందరగా ఫిల్ చేశారు, థ్యాంక్ యూ. ఇది నా దాదాపు 10-15 సంవత్సరాల కళ. గత 10 సంవత్సరాల నుండి మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఏమీ ఉద్యోగాలు కల్పించలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు మాకు వచ్చిన 6 నెలల్లోనే మాకు డిఎస్సి వేసి మా జీవితాలను మార్చిండు. ఈ ఒక్క ఉద్యోగం అనేది ఒక జీవితాన్ని ఒక కుటుంబాన్ని ఏ విధంగా మారుస్తుందో అందరూ తెలిసిన విషయమే. కానీ మా టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు చాలా అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని రేవంత్ గవర్నమెంట్ అనేది చాలామంది కుటుంబాల్లో వెలుగు నింపిందని ఈ సందర్భంగా నేను చెప్పుకోవచ్చు. నాకు చాలా మంచిగా అనిపిస్తున్నది. ఫస్ట్ నేను నా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా, ఆమె చాలా సపోర్ట్ చేసింది నాకు. మళ్ళీ రేవంత్ సార్కి నేను కృతజ్ఞతలు చెప్తుంటా, ఎందుకంటే చాలా మంచిగా ఫాస్ట్గా ప్రాసెస్ నడిపించిండు అండ్ థ్యాంక్ యూ, ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉంది, ఇంత తొందరగా రిజల్ట్, జాబ్ కోసం అప్లై చేసుకున్నాం, జాబ్ వచ్చింది, తొందరగా ఎగ్జామ్ పెట్టడం, ఈ రిజల్ట్ ఇవ్వడం, ఇంత తొందరగా 2 మంత్స్లో అయిపోతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. థ్యాంక్ యూ రేవంత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత త్వరగా చరిత్రలోనే ఫస్ట్ టైం డిఎస్సి
వితిన్ 2 మంత్స్లో నియామక పత్రాలు ఇవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా దసరా పండుగ 3 రోజుల ముందుగానే వచ్చినట్టు అనిపిస్తుంది. మా డిస్ట్రిక్ట్లో కమ్యూనిటీలో నాకు 4th ర్యాంక్ వచ్చింది. చాలా సంతోషిస్తున్నాను. ఈ ఉద్యోగం ద్వారా నేను విద్యార్థులకి తద్వారా సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను. పరీక్ష రాసిన 65 రోజుల్లో ఉద్యోగం ఇలా ఇవ్వడం అనేది నాకు తెలిసి గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అనడానికి ఇదొక నిదర్శనం. కాబట్టి నా యొక్క పూర్తి సమర్థత కానీ నా యొక్క పూర్తి విశ్వాసం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వం ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేసి ఇంకా ప్రజల్ని ఆదుకుంటుందని నా విశ్వాసం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ టైంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇచ్చి మాకు అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పేసి ఊహించలేదు. దానికోసం ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా తక్కువ సమయంలో సీఎం గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ నియామకాలు చేపట్టింది. వితిన్ 55 రోజుల్లోనే మాకు ఈ ఆర్డర్ కాపీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సీఎం గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఈ ప్రజెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ వేయడం, మాకు డిఎస్సి నోటిఫికేషన్ వేయడం, త్వరగానే ఇట్లా జాబ్ ఆర్డర్స్ వేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నాతో పాటు చదువుకున్న వాళ్ళందరికీ చాలా మందికి వచ్చింది. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా డేస్ నుండి ఎదురు చూస్తున్నాం. ఎలాంటి నోటిఫికేషన్స్ లేవు. ఇంత త్వరగా వస్తుంది, ఇంత త్వరగా అంటే ఇంప్లిమెంటేషన్ చేస్తారని అయితే ఎప్పుడు అనుకోలేదు. సో త్వరగా అన్నీ త్వరగా అయిపోయాయి. సో హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సీఎం గారు ఫర్ డూయింగ్ ఆల్ దిస్ టు అస్.